ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హలో అండి హాయ్ అండి నాగరాజ్ గారు అభిషేక్ బెనర్జీ పాత్ర ఏంటి సార్ అసలు తృణమూల్ కాంగ్రెస్లో బంగ్లా నిజర్ మాయకా చాయ్ అండ్ బంగ్లా నిజర్ మాయకా చాయ్ ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం అంటే ఇది బెంగాల్లో ఉంటుంది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే బంగ్లా అంటే బెంగాల్ నా కూతురు కావాలి ఇది వాళ్ళ యొక్క పార్టీ యొక్క స్లోగన్ బంగ్లా నిజర్ మాయక ఛాయ్ అంటే బెంగాల్ ప్రజలు నా కూతురు కావాలి అంటే బెంగాల్ నా కూతురు కావాలి అన్నటువంటి స్లోగన్ అది మా మిట్టి మానుష్ నా తల్లి నా మట్టి నా జన్మభూమి మానుష్ మనిషి తల్లి నేల మనిషి ఈ మూడే మా ప్రధానం అని చెప్పుకొని తిరిగినటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క ప్రధాన శ్లోగన్ ఇదే తృణమూల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది కూడా ఈ స్లోగన్ మీదే కానీ ఈరోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి ఈ ఈ స్లోగన్కి ఎక్కడైనా అర్థం ఉందా లేదండి ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ సభ్యులు యావత్ దే రాష్ట్రం కూడా ఆలోచించుకోవాలి నాట్ ఓన్లీ యావత్ రాష్ట్రం కాదు ఎక్కడెక్కడైతే బంగాళా ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బంగ్లా నా కూతురు కావాలి అని ఏదైతే స్లోగంతో స్టార్ట్ చేశారో నిజంగా ఆ రాష్ట్రంలో కూతురుగా జరుగుతున్న అన్యాయాలు ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయాలు నిజంగా హర్షదాయకమేనా ఇది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నాగరాజ్ గారు అభిషేక్ బెనర్జీ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన జాతీయ కార్యదర్శి తన రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో మొదలైంది అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి వ్యక్తిని తీసుకొని పార్టీలో అంటే అప్పటికే రెండు వేల తొమ్మిదిలో అతనికి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు కానీ అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని వ్యవహారాలు నడిపేవాడు ముఖ్యంగా మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉంటూ పార్టీలో అంతర్గత వ్యవహారాల్లో ప్రధాన పాత్ర భూమిక పోషిస్తూ అటు మమతా బెనర్జీకి పార్టీకి అనుసంధానంగా చేస్తూ ఒక కీలక పాత్ర పోషించేవాడు అభిషేక్ బెనర్జీ ఇతను పంతొమ్మిది వందల ఆరు ఆ టైంలో జన్మించాడు అతను రెండు వేల తొమ్మిదిలో డైరెక్ట్గా పార్టీలోకి ఒక కీ రోల్గా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇతను ప్రజెంట్ కలకత్తాకు దగ్గరగా ఉండే నార్త్ ట్వంటీ ఫోర్ పరగణాసే డిస్ట్రిక్ట్లో డైమండ్ హార్బర్ అన్నటువంటి ప్రాంతానికి ఇతను ఎంపీగా ప్రెజెంట్ బదులు ఉన్నారు ఇప్పటివరకు ఆయన ఈరోజు కూడా ఎమ్మెల్యేగా పనిచేయలేదు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు ఎగ్జాక్ట్లీ సో ఈరోజు రీసెంట్గా మమతా బెనర్జీ గారు మొన్న రీసెంట్గా జన ఎలక్షన్స్లో ఉన్నటువంటి యువజన విభాగ నాయకుడి నుంచి ఆయనకు డైరెక్ట్గా జాతీయ ప్రధాన కార్యదర్శి అనే పోస్టుకి ఇవ్వడంలో అంతర్గత ఉద్దేశం కూడా అర్థమవుతుంది ఆయనని నెక్స్ట్ తన వారసుడిగా ప్రకటించే అవకాశం కూడా ఉంది అని చెప్పగానే చెప్తున్నాయి రాజకీయ సమీకరణాలు ఈ విధంగా చూస్తే అసలు అభిషేక్ బెనర్జీ ఎవరు ఈయన తాలక వ్యక్తిత్వం ఎలా ఎలా ఉంటుందని మనం పరిశీలించగలిగితే దీన్ని మొత్తం మూడు రకాలుగా చూడాలి ఆయనకున్నటువంటి కుటుంబ నేపథ్యం ఒక యాంగిల్ ఆయన రాజకీయ ప్రస్థానం మరొక ఎంగిల్ ఆయన చుట్టూ ఉన్నటువంటి చట్టపరమైన విచారణలు దీన్ని మూడు కోణాలుగా మనం చూడాలి అభిషేక్ బెనర్జీకి సంబంధించి ముఖ్యంగా కుటుంబ నేపథ్యం టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ తరపున ఆమె యొక్క మేనరుడిగా చల్లమనిగా ఉన్నాడు ఆయన అభిషేక్ బెనర్జీ గారు ఈరోజు కూడా కీరోలుగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక స్పెషల్ అర్హత తోటి మంచి కీ పోస్టులు ఆయన చేస్తూ అటు అంతర్గతంగా తృణమూల కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అంతర్గతంగా ఉండే ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాడైనా ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తులు కూడా తను అనాయుల్ని పెట్టుకుంటాడైనా ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి విషయాన్ని మమతా బెనర్జీకి చే సిద్ధహస్తుడు అభిషేక్ బెనర్జీ ఈయన రాజకీయ నేపథ్యంలో అటు ప్రధానమంత్రి మోడీ గారికి తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి బద్ద వైఖరి కనిపిస్తుంది తన మాటల్లోనూ తన చేష్టల్లోనూ కూడా సూటుపోటి బాణాలతోటి బీజేపీ పార్టీని ఎప్పటికప్పుడు ఇరుకుని పెడుతూ ఉంటాడు అభిషేక్ బెనర్జీ ముఖ్యంగా రాజకీయంగా తన వాక్చాతుర్యంతో బెంగాలీ ప్రజలను తన హక్కును చేర్చుకునే విధంగా ఉంటాయన్న మాటలు నేను మీ మనిషిని మీ ఇంటి మనిషిని నేను మీ వ్యక్తిగతంగా ఉంటాను నేను ఈ యొక్క ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి చెప్పాను ఆ స్లోగన్స్ వాడుతూ ప్రజల యొక్క మూలల్లోకి చొచ్చుకొని పోతాడు అభిషేక్ బెనర్జీ ప్రతి ఒక్కరూ అభిషేక్ బెనర్జీ తమ తమ సొంత వ్యక్తిగా తను తీసుకుంటారు ఈయనకి మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈయన ఒకటి రాజకీయం 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 ఈయనకి వేరే యాక్టివిటీ ఉండదు క్రీడల్లో కొంతవరకు ఈయనకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ టైం ఈయన యొక్క రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు పార్టీ ప్రచార కార్యక్రమాలు పార్టీని ఎట్లా ప్రజల్లోకి కంటిన్యూటీ ఉండాలి అనే విషయం మీద ఈయన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు ఇది ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతం కుటుంబానికి సంబంధించింది ఇక ఈయన మీద ఉన్నటువంటి చట్టపరమైనటువంటి న్యాయపరమైన విచారాలు ఉన్నాయి ఈయన జరిగినటువంటి ఆరోపణలు ఎదురు ఏ రకంగా మనం కాస్త విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు ఇందులో ప్రధానంగా ఈయనకున్నది కోల్ మైన్ స్కామ్ వెస్ట్ బెంగాల్లో అసన్సోల్ దగ్గర రాణిగంజ్ అని ఈ ప్రాంతాల్లో భయంకరటువంటి బొగ్గు గనులు ఉంటాయి ఆ ప్రాంతం పూర్తిగా బొగ్గు ప్రసిద్ధి ఈ కోల్మైన్ అనేది తను పవర్లో ఉండేటప్పుడు అంటే మమతా బెనర్జీ గారు పవర్లో ఉండేటప్పుడు కొన్ని లక్షల టన్నుల బొగ్గుని అక్రమంగా తెలియకుండా వేరే దేశాలకి వేరే ప్రాంతాలకి ఈయన చేరవేసారని ఒక పెద్ద అభియోగం మీద జరిగింది దీని మీద దీనికి సంబంధించిన అనేక ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారని దానికి సంబంధించి అక్రమార్జన కేసుని కూడా తన సొంత అకౌంట్లో తన భారీ అకౌంట్లో కూడా వేశారు దీని మీద సిబిఐ విచారణ జరిగాయి ఈడీ విచారణ జరిగాయి అనేక విధమైనటువంటి న్యాయపరమైన చిక్కుల్లో ఒక దశలో ఇరుక్కుపోయారు ఈ కోల్మైన స్కామ్లో అంటే ఈ కోల్మైన స్కామ్లో ఆ క్వాలిటీ బొగ్గు భారతదేశంలో ప్రధానంగా అత్యంత క్వాలిటీ ఉన్న బొగ్గు ఈ అసన్సోల్ అనే ప్రాంతంలో దొరుకుతుంది రాణిగంజ్ అనే ప్రాంతంలో దొరుకుతుంది ఈ ప్రాంతాల్లో ఉన్న బొగ్గుని పూర్తి కొన్ని లక్షల కోట్ల టన్నుల లక్షల టన్ను లక్ష కోట్ల టన్నుల పైన ఉన్నటువంటి ఆ బొగ్గుని అక్రమంగా తరలించడంలో ఇతను ప్రధాన భూమిక వహించారు ఆల్రెడీ మూడు రెండు రెండు మూడు సార్లు ఈయన ఈడీ ఈడీ దర్యాప్తు సంస్థ కావడం జరిగింది ఈయనకి ఇంటరాగేషన్స్ ఎదుర్కొన్నాడు అట్ ద సేమ్ టైం సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈయన ఎదుర్కోవడం జరిగింది ఆ కేసుని ఏం జరిగింది ఇంకా విచారణలో ఉంది కాబట్టి ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు ఇది కోల్మెన్ స్కేమ్ చేసింది అంటే ఈయన యొక్క రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాగరాజు గారు దీనికి సంబంధించింది అదే ఇందులో ఈ కేసుకు సంబంధించి ఇతని భార్య రుజీరా నారోలా బెనర్జీ ఈ రుజిరా నాల బెనర్జీ కూడా ఇది యాక్చువల్గా ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తారు కానీ ఈవెన్ దో ఆమె యొక్క అకౌంట్లో కూడా రాంగ్ అంటే మనీ ముఖ్యంగా ఈ దీనికి సంబంధించిన మనీ అంటే అకౌంట్లో అంటే అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ అయినటువంటి అమౌంట్ సంబంధించి ఈడీ అలాగే సిబిఐ కూడా దర్యాప్తుల్లో ఈవిడ భార్య ఇతని యొక్క భార్య కూడా ఆ దర్యాప్తు ఎదుర్కొన్నారు ఇది అభిషేక బెనర్జీ మీద ప్రధాన అభియోగం రెండవది ప్రధానంగా చెప్పాలంటే పెగానసస్ పైవేర్ వివాదం ఇది నిజంగా భారతదేశాన్ని యావత్ భారతదేశాన్ని కూడా ఒక కుదుపు కుదుపినటువంటి పెగన్ స్పై స్పైవేర్ ఈ ఇష్యూ అన్నది ఏంటంటే ఇది ఒక ఇజ్రాయల్ సంస్థ ఒక ఎన్ఎస్ఓ ఇజ్రాయల్ సంస్థ ఇతరుల యొక్క ఫోన్లని ట్యాపింగ్ చేయడం అంటే ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్లు కావచ్చు కాల్ రికార్డింగ్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు వ్యాపార ముఖ్యంగా వ్యాపార దిగ్గజాలు వాళ్ళ యొక్క ఫోన్స్ని హ్యాక్ చేస్తూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ని వినే అవకాశం ఈ యొక్క ఈ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు ఇది హైక్ ఇది ఒక హ్యాకింగ్ చేయడం అనమాట ఈ హ్యాకింగ్ చేసే వివాదంలో ఇతను ప్రశాంత్ కిషోర్తో కలిసి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇది చాలా చాలా ఉధృతమైంది ఈ కేసు అన్నది ఇతను ప్రశాంత్ కి కిషోర్ నేను తర్వాత కంటిన్యూషన్ చెప్తాను అతనితో కలిసి ఇతరుల యొక్క విషయం అంటే బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించి మిగిలిన రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు వాళ్ళ యొక్క ఫోన్స్ని హ్యాకింగ్ చేస్తూ వినడంలో ఒక ఒక సంచలనాలకి ఒక సంచలనానికి దారితీసింది ఈ ముఖ్యంగా ఈ పగానెస్ స్పైవేర్ అనేది దీంట్లో ఫస్ట్లో ఉధృతంగా వచ్చినప్పటికీ ఒక్కసారి టీఎంసీ పార్టీ మీద నెగిటివిటీ ఫామ్ అయింది దీంట్లో ఇతను పా ఇతని పాత్ర పూర్తిగా ఉంది అభిషేక్ బెనర్జీ యొక్క పాత్ర ఉంది అని ఎప్పుడైతే పత్రికా కథనాలు ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే గగ్గోలు పెట్టిందో ఇమీడియట్గా తను యూటర్న్ చేసి నా ఫోన్ కూడా హ్యాకింగ్ చేశారని చెప్పి బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు అభిషేక్ బెనర్జీ గారు రాజకీయ వ్యూహాలవి రాజకీయ ఎత్తుగడలు ఎందుకంటే ఎందుకంటే వెనక్కున్నటువంటి ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు సో ఒక అద్భుతంగా ఈ స్పై ఏదైతే స్పై వేరిందో అది ఇతరుల యొక్క ఫోన్స్ని ట్యాపింగ్ చేయడం లేదు అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఎదుర్కొన్నారు ఆ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో బట్ మన రాష్ట్రం మీద అంత పెద్దగా దాని యొక్క ప్రభావం కనిపించినప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ ఒక దశలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఈ ఇష్యూ అంతే దావనలను వ్యాపించింది ఇందులో కూడా అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర ఉందని చెప్పగానే చెప్తున్నాయి అప్పుడు ఉన్నటువంటి సంస్థలు కానీ లేకపోతే మీడియా కథనాలు ఇక మూడో విషయాన్ని కొద్దాం ఐపాక్ ఐపాక్ ఐప్యాక్ అన్నది ఇది ప్రశాంతి కి కిషోర్ గారి యొక్క మానస పుత్రిక భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళ గెలుపొందడంలో వ్యూహాలు రచించి వాళ్ళని అగ్రస్థలు నిలబెట్టడంలో బీహార్కు చెందినటువంటి ప్రశాంతి కిషోర్ గారు చేసినటువంటి మానస పుత్రికే ఈ ఐపాక్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఆ రోజు ఆ రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో పూర్తిగా టీఎంసీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి నెగిటివిటీ ఉందని కొన్ని సర్వే దర్యాప్తు సంస్థలు తెలుపుతున్నప్పుడు కూడా ఇమీడియట్గా తీసుకొని తను అలర్ట్ అయ్యాడు ఇమీడియట్గా ఇది నెగిటివిటీ ఫామ్ అవుతుంది తృణమూల్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏం తెలిసినప్పుడు ఇమీడియట్గా ప్రశాంత్ కిషోర్ గారితో చేతులు కలిపారు అతనితో చేతులు కలిపి ఐపాక్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఇక ప్రతి విషయంలో కూడా రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేయడం మొదలుపెట్టారు ఐప్యాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ అంటే ఇండియన్ పొలి పొలిటికల్ యాక్షన్ కమిటీ దీన్ని ఏర్పాటు చేసింది ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది అయితే ఇందులో ఏం జరిగింది రాజకీయ దుర్ అంటే రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు దాని మీద విపరీతమైనటువంటి అభియోగాలు వచ్చాయని దానికి సంబంధించి విపరీతమైన అభియోగాలు అనమాట పూర్తిగా అంటే ప్రశాంత్ కిషోర్ కూర్చుంటే కూర్చున్నట్టుగా నిలబడి ఉంటే నిలబడినట్టుగా పూర్తిగా తన పార్టీ నాయకులే ఈయన మీద కొంత అసత్యంతో వెలగెక్కారు ఎందుకంటే చాలా సిల్లిగా ఉంటే కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి కూడా మీడియా పరంగా మనకు కరెక్ట్ కాదు కానీ అలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు అభిషేక బెనర్జీ అని చెప్పి ఆనాటి మీడియా కథనాలు ముమ్మరంగా వెలువెత్తాయి అనమాట ఆ టైంలో ఇది ప్రశాంత్ కిషోర్తో చేసినట్టు ఆయనకి ప్రధాన మిత్రుడు కూడా ప్రశాంత్ కిషోరే ఇప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ సినిమాల్లో మిధున్ చక్రవర్తి బెస్ట్ ఫ్రెండ్ ఈ ఆరోపణలే కాకుండా ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ గారు అంతర్గత వ్యవహారాలు అంటే పార్టీలో ఇంకా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న విషయాలు అయితే లెక్కకు మిక్కిలుగా అభిషేక్ బెనర్జీ పైన ఉన్నట్టుగా కూడా మీడియా కేంద్రంలో మనకు వెల్లడిస్తాయి ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో మమతా బెనర్జీ గారికి సన్నిహితంగా ఉండడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అంటే పార్టీలో మమతా బెనర్జీ గారి తరఫున అత్యంత కీలకమైన వ్యక్తిగా కీలకమైన వ్యక్తిగా ప్రతి డెసిషన్స్లో కూడా ఆయన తీసుకోవడంలో కొంతవరకు వివాదాలు కూడా దారితీస్తున్నాయి ఇంకా చిన్న చిన్న మీడియాలు ముఖ్యంగా పత్రికలు ఈయన కంట్రోల్ పెట్టుకోవడం విధానం మాత్రం అద్భుతంగా చెప్పుకోవచ్చు ఎవరైనా ఈయనకి యాంటీగా ఒక పత్రికా కథనాలు వేసిన ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు వేసినా సరే ఇమ్మీడియట్గా వాడిని మమతా బెనర్జీ గారు ఇదే ఇదే సూత్రాన్ని పాటించారు అదే సూత్రాన్ని ఆమె నుంచి పుణిపుచ్చుకున్నటువంటి అభిషేక్ బెనర్జీ గారు కూడా దాన్నే కంటిన్యూ చేస్తారు ఎవరైనా పత్రికా కథనాలు యాంటీగా రాసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ అనేది ఒక విధంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛ లేదని చెప్పుకోవడంలో ఇటువంటి సమస్య అయితే లేదు నాగరాజు గారు దీనికి సంబంధించి అవినీతి ఆరోపణలు స్మగ్లింగు మాదక ద్రవ్యాలు ఇటువంటి విషయాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్గా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించినప్పుడు కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ ఒక నిఘా పెట్టి ఉన్నాయని మాత్రం అయితే కొన్ని మీడియా కథలు మనం తెలియపరుస్తున్నాయి బట్ అవేంటని భవిష్యత్తు నిర్ణయించే ప్రయత్నం చేస్తుంది నాగరాజు గారు దీనికి సంబంధించి అభిషేక్ బెనర్జీ గారు అయితే రాబోయే రోజుల్లో కలకత్తాకి అంటే ముఖ్యంగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ గారి తరపున నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇతనే అన్నటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి అయితే మోడీ గారు చేస్తున్నటువంటి చర్యల వల్ల తృణమూల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్టీ పరంగా నేను చెప్తున్నానండి పార్టీ పరంగా అప్పటివరకు ఇరవై రెండు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ థర్టీ టూ లో అంతకుముందు నైన్టీన్ సీట్స్ ఉండేవారు ఇప్పుడు ట్వంటీ టూ సీట్స్ పెరిగారు మోడీ గవర్నమెంట్ లో కూడా అంటే మోడీ ప్రాబల్యం తక్కువగా ఉందని చెప్పొచ్చు వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఏ రకమైనటువంటి అకృత్యాలకైనా దిగుతారు అని ఒక నానుడైతే వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా పూర్తిగా ఉంది నాగరాజు గారు అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఆగస్టు తొమ్మిది హరహరికి సంబంధించి అభిషేక్ బెనర్జీ గారి పాత్ర ఎంతవరకు ఉంది అన్నది ఇప్పటికైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు కూడా కానీ గా ఈ సందీప్ ఘోషికి లేదా ఆ కాలేజీ ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలకి గా ఉంటుంది అని కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు అక్కడ ఒకరు ధర్నాలు ఎవరైతే చేస్తున్నారో కొంతమంది అయితే డీటెయిల్ కొంత కొంతమంది అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆయనకు ఉంది అన్న విషయం మీద అయితే దీనికి సంబంధించి ఆయనకి ఎంతవరకు ఉంది అన్న విషయం ఉందా లేదా ఏ మేరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని డిస్కస్ చేద్దాం నాగరాజ్ గారు చూద్దాం ఏ విధంగా ఉంటుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు